పార్లమెంట్లో కొత్తగా మేము నాలుగు వందల సీట్లు మేము ఆల్రెడీ నాలుగు వందల సీట్లు ఉన్నాము మీరు ఏదైతే వీళ్ళు నాలుగు వందల సీట్లు ఆలోచన అదే మేము నాలుగు వందల సీట్లు ఉన్నాం కాబట్టి నాలుగు వందల సీట్లు కావాలని మేము కొట్లాడుతున్నాము మీరు ఐదు వందల సీట్లను కొట్లాడండి ఎవరు వద్దంటున్నారు మేము నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయి మూడు వందల మూడు మేము సొంతగా ఉన్నాము మా ఎన్డీఏ పార్టీ ముప్పై ఆరు మంది ఉన్నారు ఇంకా సంబంధించిన సపోర్ట్ చేసిన వాళ్ళు దాదాపు నాలుగు వందల పైచీలకు మాకు ఆల్రెడీ మేము బలంగా ఉన్నాం ఇప్పుడు ఇంకా మాకు నాలుగు వందల సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు ఒక మీరే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు నెక్స్ట్ చేసినప్పుడు ఇంకో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వలేని ప్రయత్నం చేస్తారు కదా ఆ ప్రయత్నాన్ని కూడా మీరు దీనికి లింక్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ నవీన్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మొత్తము ఈ మూడు వందల మూడు సీట్లు ఎట్లా వచ్చినాయండి ఎస్సీలు సీట్లు ఓట్లు లేకపోతే వచ్చినాయా ఎస్టీలు లేకపోతే వచ్చినాయా మీకు నలభై నాలుగు సీట్లు ఎందుకు వచ్చినాయా మీరు ఆలోచించుకోవాలా ఎందుకు వచ్చినాయి అంటే మీరు ఎస్సీ ఎస్టీలకు దూరం అయ్యారు ఎస్సీఎస్లో దూరం కాదు కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్సీఎస్లో ఓట్లు మీకు రావాలి కదా అనుకుంటే ఇది ఒక అంశాన్ని సెంటిమెంట్ అంశాన్ని తీసుకోపోతే మనం లాబ్దం చేకూర్చవచ్చు అనే ఆలోచనతో ఉన్నాయి నాలుగు వందల నలభై నాలుగు సీట్ల నుంచి మీరు నలభై నాలుగు ఎట్లా పడిపోయానండి అది మీరు రివ్యూ చేసుకోండి మేము గెలిచిన సీట్లను మేము పెరుగుతూ ఉంటే మీకు ఇది అది అదవుతున్నది ఊహించి ప్రజలలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం వీళ్ళు చెప్తున్నారు నిన్నటి నుండి చెప్తున్నారు రెండు వేలకు సంబంధించి మొత్తం కమిషన్ కమిషన్ ఎందుకు వేసిన దాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది కదా కమిషన్ ఎందుకు వేశారంటే నైన్టీన్ ఫిఫ్టీలో బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న తర్వాత యాభై సంవత్సరాలు అయింది రెండు వేల నాటికి ఈ యాభై సంవత్సరాలు అయిన తర్వాత ఈ యాభై ఏళ్లలో మనము రాజ్యాంగాన్ని మనం ఏ మేరకు ఇంప్లిమెంట్ చేసి మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ రకంగా రివ్యూ ఉన్నది ఫండమెంటల్ రైట్స్ కానీ ఇతర రైట్స్ కానీ మనం ఏమైనా చేయొచ్చా ఇంటర్స్టేట్ రిలేషన్స్ కానీ సెంట్రల్కి సంబంధించిన స్టేట్కి సంబంధించిన రిలేషన్స్ కానీ ప్రివిలేజెస్ కానీ మనం ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఒక కమిటీ చేసిన మాట వాస్తవం ఆ కమిటీ చేసి రెండు వేల రిపోర్ట్ సబ్మిట్ కూడా చేసింది మూడు వ్యాల్యూలో చేసింది మూడు వ్యాల్యూల సంబంధించి చేసి చేసింది దాని అది ఎప్పుడు కూడా అది రివ్యూ కమిటీ తప్ప దానికి సంబంధించి ఏదో చేసిన అయితే ఇది ఒకటి మీరు అనుకుంటున్న కమిటీ ఏదో విలువ భారతీయ జనతా పార్టీ చేసినది కాదు పార్లమెంట్లో చర్చ పెట్టి పార్లమెంట్లో ఆమోదం పెద్ద తర్వాత వచ్చిన కమిషన్ అది ఆ కమిషన్కు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ యాభై ఏళ్లలో మన రాజ్యాంగాన్ని మనం ఏ రకం ఎంతవరకు మనం అమలు చేసుకున్నాము ఈ ల్యాబ్సెస్ ఎక్కడ ఉన్నాయి అంత యాభై నాలుగు ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ వేయలేంది కదా ఈ దేశాన్ని యాభై నాలుగు ఏళ్ళు చేసినప్పుడు ఇంకా ఎందుకు బీదలు బీదలుగా ఉన్నారు ఇంకా గూడు ఎందుకు ఈ యాభై ఏళ్ళలో వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పని వాళ్ళు మాట్లాడిన మాట దానికి చేసింది అయితే దాన్ని వీళ్ళు దాన్ని చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు లేని ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఏదో మట్లా మీరు పర్మిషన్ వీడియో కూడా మీకు చూపిస్తారు మోహన్ భగవద్గారు గారు ఏమన్నారు ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న పౌరులు ఎవరు కూడా చివరి రాజ్యాంగానికి సంబంధించిన ఆ ఫలాలు చివరికి అందే వరకు ఈ చివరికి అందే వరకు ఈ రాజ్యాంగం కొనసాగుతుందని చెప్పి చెప్పారు రిజర్వేషన్ కొనసాగుతున్నాయని చెప్పి చెప్పిన మాట వాస్తవము అయితే వీళ్ళు చూపిస్తున్నట్టు అనంతకుమార్ హెగ్డేనో లేకపోతే ఇంకొకటి ఈ నూట నలభై కోట్ల మంది అక్కడక్కడే జరుగుతాయి మరి నిన్న మీరు ఒక బీఆర్ఎస్ నేతను ఎట్లా అరెస్ట్ చేసినారు బీఆర్ఎస్ నేతను మీరు ఇదే సోషల్ మీడియాకి సంబంధించి అరెస్ట్ చేశారు కదా మీ మార్పులు చేశారు కదా అమిత్ ఎట్లా మార్పింగ్ చేశారు ఇప్పుడు క్రిశాంకర్ నేను క్రిశాంకర్ అని మాట్లాడే ఇప్పుడు చూశాను నేను వస్తూ వస్తే పేపర్ అతను కూడా ఎట్లా అరెస్ట్ చేసినారు మీ సబ్జెక్టుకు సంబంధించిన ఉన్న ఆయన మార్పింగ్ చేసిన అరెస్ట్ మీరేమో చడ్డు అరెస్ట్ చేయొచ్చు మేము ఒక నోటుకు వివరణ అడిగితే దానికి ఒక రిటర్న్ రివర్ దానికి చేసే ముఖ్యమంత్రి ఈ పౌరుడా కాదా ఈ దేశం మీరు మార్పింగ్ అమిత్ షా మాట్లాడుకున్నాం మనము ఒకసారి చేసిన తర్వాత ఒకసా ఒక నోటీసు ఒక జరిగే ప్రక్రియలో మనం అందరం కూడా సహకరించాలి మీరు సహకరించాలి మేము దానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన లేకపోతే మంత్రులు అయినంత మాత్రాన ఇవన్నీ కూడా జరిగే అవకాశం మనకు లేదు ప్రధానమంత్రికి ఎందుకు ఇస్తారు నోటీస్ లో ఇవ్వండి ఎవరు ప్రధానమంత్రికి